హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ నా పేరు విజయ్ కుమార్ ఈ వీడియోలో వ్యవసాయ డిప్లొమో కోర్సులు చదవాలనుకుంటున్న విద్యార్థుల కోసం కొంత సమాచారాన్ని మీకు అందించాలని అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం వ్యవసాయ డిప్లొమా కోర్సులు చదవడానికి గాను మనకి మన యూనివర్సిటీలన్నీ కూడా నేరుగా అడ్మిషన్స్ అన్నీ తీసుకునేటువంటివి ఈ సంవత్సరం మాత్రం దానికి ప్రత్యేకంగా ఒక ఎంట్రన్స్ పరీక్ష ఏర్పాటు చేశారు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలియజేస్తాను ఇలాంటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు కావాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండేటువంటి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా నేను అందించడానికి మీకు ఆ ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో ఏం జరిగిందంటే పదవ తరగతి వాళ్ళందరికీ కూడా గ్రేడ్స్ ఇవ్వలేదు ఇప్పుడు ఈ అడ్మిషన్స్ వచ్చే టైంకి పదవ తరగతి వాళ్ళకి ఎటువంటి గ్రేడ్స్ ఇవ్వలేనందువల్ల ఏ విధంగా ఇవ్వాలో తెలియలేనందువల్ల ప్రస్తుతానికి యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయంటే ఒక ప్రత్యేకంగా ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాయి సో ట్రిపుల్ ఐటీ ఎవరైతే చదువుతుంటే చదవాలనే ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళ కోసం అలాగే అగ్రికల్చరల్ డిప్లొమోస్ అలాగే హార్టికల్చరల్ డిప్లొమో వెటర్నరీ డిప్లొమో కోర్సులు చదవాలనుకున్న వారందరికీ కూడా కలిపి ఒకే ఒక ఎంట్రన్స్ పరీక్షను అయితే ఇప్పుడు ప్రజెంట్ నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షను ఈ సంవత్సరం నిర్వహించాలని అనుకుంటున్నారు సో ఇంతకుముందు మన ఇయర్స్లో మనము చూసేటప్పుడు నేరుగా టెన్త్లో వచ్చినటువంటి గ్రేడ్ని బట్టి ఈ సెలెక్షన్స్ అన్నీ కూడా ఉండేవి ఈ సంవత్సరం మాత్రం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు ఈ పరీక్ష కూడా పదవ తరగతిలో ఉండేటువంటి సిలబస్ మీద ఆధారపడి ఉంటుంది మ్యాథ్స్లో యాభై మార్కులు ఉంటాయి ఫిజికల్ సైన్సెస్లో ఇరవై ఐదు మార్కులు ఉంటాయి బయాలజీలో ఇరవై ఐదు మార్కులు ఉంటాయి మొత్తం మీద వంద మార్కులకి ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది అదేవిధంగా ఇదంతా కూడా ఓఎంఆర్ షీట్లో నింపవలసి ఉంటుంది అంటే బబ్లింగ్ చేయాలి ఆన్లైన్ విధానంలో అయితే మాత్రం ఈ పరీక్ష ఉండదు అయితే మనం అప్లికేషన్ పెట్టుకోవడం మాత్రం ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎలాగ అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటువంటి పద్ధతి ఏంటి అలాగే ఆన్లైన్లో ఏ విధంగా మనము ఫీజు కట్టాలి వీటన్నిటి మీద యూనివర్సిటీ వెబ్సైట్లో దానికి ఒక వీడియోస్ ఉంటాయి ఆ వీడియోలు కనుక మనం చూస్తే ప్రాసెస్ అంతా కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది దీనికి సంబంధించి కొంత ఫీజు కట్టాల్సినటువంటిది ఉంటుంది ఓసీ అభ్యర్థులు మూడు వందల రూపాయలు కట్టాలి బీసీ అభ్యర్థులు రెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే వంద రూపాయలు చొప్పున ఫీజు కట్టి ఆన్లైన్లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా సబ్మిట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ని బట్టి పరీక్షా విధానం అంతా కూడా మనకి ఒక షెడ్యూల్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ షెడ్యూల్ పట్టుకొని దాని ప్రకారంగా మనకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ అప్లై చేసుకోవడానికి మొత్తం మీద ఆఖరి తేదీ పదో తారీఖు నవంబర్ ఉంటుంది ఈ పరీక్ష కండక్ట్ చేసేటటువంటి తేదీ వచ్చేసరికి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఈ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించిన మోడల్ పేపర్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టారు ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు అనేది కూడా ఉంది తెలుగులోనూ అడుగుతారు ఇంగ్లీష్లోనూ కూడా ఈ ప్రశ్నల్ని అడుగుతారు కాబట్టి వ్యవసాయ డిప్లొమా కోర్సులు చదవాలనుకుంటున్నవారు చాలా చాలామంది ఎప్పటి నుంచో ఈ కోర్సులు చదవాలని ఆసక్తిగా ఉండి ఎదురు చూస్తున్నారనమాట ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఏ విధంగా చేస్తారు ఏంటి అంతా కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి ఒక శుభవార్తనే మనం చెప్పొచ్చు ఈ అగ్రికల్చరల్లో డిప్లొమా కోర్సులు చదవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదొక మంచి వార్తగా చెప్పవచ్చు దాని అంటే కూడా ఈ పరీక్షలు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం అనేది ఇంకా మంచి వార్తగా మనం చెప్పుకోవచ్చు అంటే మంచి బెటర్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి ఎవరికైనా సరే మంచి కాలేజీలో సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకా అగ్రికల్చరల్ డిప్లొమాకు సంబంధించి కొన్ని వివరాలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఈ అగ్రికల్చరల్ డిప్లొమోలు అన్నీ కూడా మనం చూసినప్పుడు ఈ రెండు యూనివర్సిటీలు మనకి ఆఫర్ చేస్తున్నాయి ఆచార్య ఎంజీరంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఒకటి తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణలో ఆల్రెడీ ఇప్పటికే పాలిసెట్ ద్వారా అడ్మిషన్లు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున పరీక్ష జరుగుతుంది డిసెంబర్ ప ఐదవ తారీఖున ఫలితాలు వస్తాయి ఆ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలను బట్టి అడ్మిషన్స్ అన్నీ కూడా జరుగుతాయి ఈ డిప్లొమా కోర్సులు ప్రధానంగా మనకి కొన్ని రకాలుగా ఉన్నాయి అలాగే వ్యవసాయ డిప్లొమో కోర్సులు అలాగే సీడ్ టెక్నాలజీ డిప్లొమో కోర్సు అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్లో డిప్లొమా కోర్సు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కోర్సు అని నాలుగు రకాలైనటువంటి డిప్లొమా కోర్సులు మనకి ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి ఈ అగ్రికల్చరల్ డిప్లొమో సీడ్ టెక్నాలజీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటివి ఏ మీడియంలో నిర్వహిస్తారనేటువంటిది అనేటువంటిది ప్రస్తుతానికి మనం చూస్తే అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులు మాత్రం తెలుగు మీడియంలో ఉన్నాయి మిగిలినటువంటి కోర్సులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు సో ఈ రాష్ట్రం మొత్తం మీద చాలా ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి అలాగే ప్రైవేటు కళాశాలలు చాలా వరకు ఉన్నాయి దీన్ని బట్టి అడ్మిషన్స్ అన్నీ కూడా జరుపుతూ ఉంటారు సో మంచి ర్యాంక్స్ లేకపోతే మంచి ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా ప్రభుత్వ కాలేజీల్లోనే వాళ్ళ సీట్లన్నీ కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది చాలా రోజులుగా అంటే ప్రైవేట్ కాలేజెస్లో సరైనటువంటి ప్రమాణాలు లేకపోవడం ఆ కారణాల వల్ల చాలామంది ప్రైవేట్ కాలేజీల వైపు అంతగా మొగ్గు చూపటం లేదు రాష్ట్రం మొత్తం మీద అనేక కాలేజీలు ఉంటే కనీసం ఒక ఐదు నుండి ఆరు కాలేజీల్లో మాత్రమే సరైనటువంటి సౌకర్యాలు స్టాఫ్ ఫ్యాకల్టీ ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితులు ప్రజెంట్ ఉన్నాయి మిగిలినటువంటి కాలేజీలు అన్నింటిలోనూ కూడా చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ మంచి ర్యాంక్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ కాలేజీలను ఎంపిక చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వ కాలేజీల్లో బోధించేటువంటి వాళ్ళందరూ కూడా సైంటిస్టులే ఉంటారు దాదాపుగా అక్కడ ఉండేటువంటి టీచర్స్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం చేత నియమించబడినటువంటి వారు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా ఉండి చాలా చక్కటి విద్యని పిల్లలకి అందించడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలంటే ప్రైవేటు కాలేజీల్లో చెప్పేటటువంటి విద్య కంటే కూడా యూనివర్సిటీ పాలిటెక్నిక్స్లో చెప్తున్నటువంటి విద్య చాలా నాణ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు ప్రతిదీ కూడా పక్కాగా చేస్తారు యూనివర్సిటీ కాలేజెస్లో కాబట్టి విద్యార్థులు కూడా ఎక్కువ ఈ కాలేజెస్నే ప్రస్తుతానికి ఎంపిక చేసుకుంటున్నారు అలాగే ప్ర ప్రైవేట్ కాలేజెస్లో కూడా కొన్ని కాలేజెస్లో అన్నీ పక్కాగా చాలా జా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు యూనివర్సిటీ దీని ప్రకారంగా దీన్ని ఆధారం చేసుకుని యూనివర్సిటీ కూడా ఒక గ్రేడింగ్ కూడా ఇచ్చారు బెటర్ కాలేజెస్ ఏవి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సినటువంటి కాలేజెస్ ఏవి అని చెప్పి ఒక చక్కటి గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి దాన్ని బట్టి కూడా కాలేజెస్ అనేవి ఎంపిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే మనకి ఇప్పుడు నిర్వహిస్తున్నారో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మంచి మార్కులు సాధించుకుంటే మనం కావాలనుకున్నటువంటి కాలేజీలో మనకి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది సరైనటువంటి ర్యాంక్ రాలేనప్పుడు ఏం చేస్తాం ఏదైనా ఏదో ఒక కాలేజీలో వచ్చింది కదా అక్కడే మనము చేరిపోవాలి చే అంతకన్నా వేరే ఆప్షన్ మనకి అప్పుడు ఉండదు సో మీకు ఒక మంచి ఆప్షన్ కావాలి మంచి కాలేజీలో మనకి సీట్ రావాలి అని అనుకుంటే ఈ ఎంట్రన్స్ పరీక్షలో పక్కాగా జాగ్రత్తగా మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటే మీకు ప్రభుత్వ కాలేజీల్లో తప్పకుండా మంచి సీట్లు మీకు మంచి కాలేజీల్లో సీట్ వస్తాయి అలాగే ప్రైవేట్ కాలేజీలో కూడా ప్రైవేట్ కాలేజీల్లో కూడా బెటర్ పొజిషన్లు ఉండేటువంటి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ బెటర్ కాలేజెస్లో మంచి సీట్ పొందేటువంటి అవకాశం మీకు ఉంటుంది ఒకవేళ మీరు సరైనటువంటి మార్కులు తెచ్చుకోలేకపోయి మార్కులు తక్కువ తెచ్చుకున్నప్పుడు మరి అప్పుడు వచ్చినటువంటి సీట్ని బట్టి మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఏ కాలేజీలో వస్తే ఆ కాలేజీలో మనం జాయిన్ కావాల్సి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సంవత్సరం వచ్చేసరికి ఏంటంటే పట్టణ ప్రాంత విద్యార్థులకు కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ చొప్పున వాళ్ళకి కూడా అవకాశం కల్పించారు ఈ సంవత్సరం పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ఇంతకుముందు ఏంటంటే తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగు సంవత్సరాలైనా సరే చదవాలని చెప్పి ఉండేది ఇప్పుడు ఏంటంటే దాంతో పాటుగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి కూడా కొంత కోట కల్పించారు కాబట్టి ఈ సంవత్సరం సీట్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు సీట్లు నిండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ఒక సెమిస్టర్ టైం అంతా కూడా అయిపోయింది మనం ఒకవేళ చెప్పుకోవాలని అనుకుంటే ఒక సెమిస్టర్ టైం అంతా కూడా అయిపోయింది రెండో సెమిస్టర్ టైం వచ్చేసింది అప్పుడే కాబట్టి అది యూనివర్సిటీ ఏదో ఏర్పాటు చేస్తారు డిసెంబర్లో అడ్మిషన్లు జరిగితే ఏ విధంగా దాన్ని చేయాలి సంక్రాంతి సెలవులు తగ్గించుకోవడం దసరా సెలవులు తగ్గించుకోవడం మిగిలినటువంటి సెలవులన్నీ తగ్గించుకొని మొత్తానికి ఆ అకాడమిక్ ఇయర్ని వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఏదో ఒక పని అయితే వాళ్ళు చేస్తారు మనక ఇప్పటివరకు మనకి సంబంధించినంతవరకు ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్లో బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ప్రయత్నం చేయండి టెన్త్ క్లాస్ సిలబస్లోనే ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది అలాగే ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ ఈ కోర్సుల్లోనే మనకి ఉంటాయి కాబట్టి ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా బెటర్గా పెర్ఫామ్ చేయండి మంచి కాలేజీలో మీకు ఆ సీట్ వస్తుంది అగ్రికల్చరల్ డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు అగ్రికల్చరల్ సీ టెక్నాలజీలో చేరవచ్చు అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా చేరవచ్చు ఇంకా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్స్ అది మూడు సంవత్సరాల కోర్స్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అనేది మూడు సంవత్సరాల కోర్సు మిగిలినటువంటి డిప్లొమా కోర్సులు అన్ని కూడా కేవలం రెండు సంవత్సరాల కోర్సులే కాబట్టి మనకి ఇక నచ్చినటువంటి కోర్సుని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం నచ్చినటువంటి కాలేజీని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఎప్పుడు మనకు కలుగుతాయి అని అంటే మనం ఎప్పుడైతే మంచి ర్యాంక్ సంపాదించుకోగలుగుతామో అప్పుడు కలుగుతూ ఉంటాయి ఎగ్జామినేషన్ టఫ్గా ఉంటుంది ట్రిపుల్ ఐటీలోకి ఎంట్రన్స్ కాబట్టి ప్రతిభ కలిగినటువంటి వారినే వాళ్ళు ట్రిపుల్ ఐటీస్లో సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి పరీక్ష కూడా టఫ్గానే ఉంటుంది కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మంచిగా రాయండి మీకు ఒకవేళ ట్రిపుల్ ఐటీలోనే సీట్ వస్తే దాంట్లో కూడా చేరిపోవచ్చు మీరు డిప్లొమాస్ కాకుండా అందులో కూడా చేరవచ్చు మంచి అవకాశం ఆ తర్వాత ఆప్షన్లో మనకి అగ్రికల్చరల్ డిప్లొమాస్ ఉంటాయి అదేవిధంగా తర్వాత హార్టికల్చర్ డిప్లొమా కూడా దీని నుండే సెలెక్ట్ చేస్తారు అదేవిధంగా వెటర్నరీ డిప్లొమా కోర్సు కూడా దీని నుండే సెలెక్ట్ చేస్తారు ఈ ర్యాంకును బట్టి సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఇది ఒక బెస్ట్ బెటర్ ఆపర్చునిటీ కాబట్టి దయచేసి మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి నెల రోజులు టైం ఉంది సరిగ్గా మనకి దాదాపుగా వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఈ నెల రోజులు పక్కాగా ప్రిపేర్ అయితే కనుక నవంబర్ ట్వంటీ ఎయిత్న దీని తల్లూకు ఎగ్జామ్ ఉంటుంది డిసెంబర్ ఫిఫ్త్న దీని రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు చాలా మంచి కోర్సులుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకుందాం అలాంటివన్నీ కాకుండా చక్కగా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోండి మంచి కాలేజీలో మీకు సీట్ అనేటువంటిది తప్పకుండా వస్తుంది సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి కాలేజీలో సీట్ సంపాదించుకోవాలని ఆశిస్తున్నాం దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా క్రిందను ఉండేటటువంటి ఈ కామెంట్స్ సెక్షన్లో అడగండి నన్ను ఓకే నేను మాక్సిమం వీలైనంత వరకు మీకు నేను సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను క్రిందను ఉండేటువంటి ఈ కామెంట్స్ సెక్షన్లో మీరు తప్పకుండా దీనికి సంబంధించినటువంటి డౌట్స్ అడగండి నేను మాక్సిమం మీకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్